క్రికెట్ సౌత్ ఆఫ్రికా కీలక నిర్ణయం తీసుకుంది ఫిట్నెస్ టెస్ట్ల విషయంలో ఊరటనిస్తూ తమ క్రికెటర్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది ఇకపై రెండు కిలోమీటర్ల పరుగుని నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయలేకపోయినా సెలక్షన్ కి అందుబాటులో ఉండొచ్చని పేర్కొంది అయితే ఫిట్నెస్ లో విఫలమైన ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవాలి అన్న నిబంధన కూడా తప్పనిసరి కాదని జాతీయ జట్ల కోచ్లదే అంతిమ నిర్ణయమని స్పష్టం చేసింది ఫిట్నెస్ విషయంలో కనీస స్థాయి ప్రమాణాలు అందుకోకపోతే అధికారిక మ్యాచ్లలో మైదానంలో దిగే అవకాశం మాత్రం ఉండదని కరాఖండిగా చెప్పేసింది పరిమిత ఓవర్లు రెడ్ బాల్ క్రికెట్ లోను ఈ కొత్త మార్గదర్శకాలను పాటిస్తామని బోర్డు తెలిపింది పురుష మహిళా క్రికెటర్స్ కి ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయని క్రికెట్ సౌత్ ఆఫ్రికా స్పష్టం చేసింది కాగా ఇటీవల సఫారీ మహిళా క్రికెటర్స్ డేన్ సౌత్ ఆఫ్రికా స్టార్ సిసందా మగలా నిర్ణీత సమయంలో రెండు కిలోమీటర్ల పరుగులు పూర్తి చేయడంలో విఫలమయ్యారు అయితే మగలా మళ్లీ ఫిట్నెస్ టెస్ట్ లో పాస్ అయి నెదర్లాండ్స్ తో వన్ డే సిరీస్ కి ఎంపిక పద్దెనిమిది సెకండ్ల తేడాతో టెస్ట్ లో విఫలమై టీ ట్వంటీ ప్రపంచ కప్ కి దూరమైన నికెర్క్ అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలికింది ఈ క్రమంలో సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు ఇటువంటి నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది అయితే పాత నిబంధనల ప్రకారం అంతర్జాతీయ దేశవాలి క్రికెట్ ఆడే పురుష క్రికెటర్స్ ఎనిమిది నిమిషాల ముప్పై సెకండ్లలో పరుగులు పూర్తి చేయాలి ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడే మహిళా క్రికెటర్స్ తొమ్మిది నిమిషాల ముప్పై సెకండ్లలో రన్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అయితే దేశవాలి క్రికెట్ ఆడే వాళ్ళు మాత్రం పది నిమిషాల పదిహేను సెకండ్ల వరకు ఛాన్స్ ఉంటుంది